हाय हेलो नमस्ते हस्तकला तोरणानिकी स्वागतम। मीरु इंतवरकु ना चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते प्लीज सब्सक्राइब टू माय चैनल अंड ई वीडियो गनुक मीकु बागा नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि। वीडियोलोकि वेल्लिपोतामा मरि नेनु ई वीडियोलो मीकु इप्पुडु चूपिस्तुन्न पिक्चर एंत बागुंदो कदंडि। ग्रीनरी उंडि ओक पक्कने सीशोर उंडि మధ్యలో ఆటుపోట్లు వచ్చే కాలువలు అన్నమాట అవి వై షేప్లో కనిపించేవి। అయితే ఈ వై షేప్లో కనిపించే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉందండి నక్షత్రనగర్। ఈ నక్షత్రనగర్ ఎక్కడుందని అనుకుంటున్నారా? కొత్తగా ఉంది కదా పేరు కూడా, అవునండి। ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మనకి సినిమాల్లో చూపించినట్టుగా బోటింగ్, ఫిషర్మెన్, అదే జాలర్లు, వీళ్ళు ఎలా ఉంటారు అనేది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది మనకి ఇక్కడికి వెళ్తే చాలా బాగా అర్థమైపోతుంది। అండ్ చాలామంది సుందర్బన్ అనగానే, అంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనగానే వెస్ట్ బెంగాల్కి పేరు చెప్తారు, బ్యాక్ వాటర్స్ అనగానే కేరళ పేరు చెప్తారు। అక్కడ ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, మనము మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అందులో ఇదొకటి। అయితే ఈ ట్రిప్ మాత్రం కొంచెం అడ్వెంచరస్గానే ఉంటుంది, కానీ అండ్ యాజ్ వెల్ మీకు చాలా బెస్ట్ ట్రిప్ అనే పేరు కూడా మీకు ఆ మైండ్లో పడిపోతుందండి, అంత బాగుంటుంది। ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూసారు కదా ఎంత వాటర్ ఫ్లో ఉందో, ఇవి ఆటుపోట్లు వచ్చే కాలువ అండి। ఈ ఆటుపోట్లు వచ్చే కాలువ వేవీ నేచర్లో ఉంది, అంటే వేవీ స్ట్రక్చర్లో ఉంది, అందులో నుంచి మనము సముద్రంలోకి వెళ్తాము। అయితే ఈ చుట్టుపక్కల కనిపించే చెట్లు మామూలు చెట్లు కాదండోయ్, మన మడ అడవులు ఎలా అంటే, ఇవి వెస్ట్ బెంగాల్ నుంచి మన ఇండియాలో సీషోర్ని కొంతవరకు కవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట। అయితే ఇది ఒక కొంత చిన్న పార్ట్, ఐసోలేటెడ్ పార్ట్ మాత్రమే ఈ నక్షత్రనగర్ దగ్గర ఈ కొద్ది పార్ట్ ఉందన్నమాట మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అయితే ఎంత ఈ చెట్లను చూసే పెట్టాడేమోనండి ఆ పేరు సుందర్బన్లు అని చెప్పేసి, అసలు అంత బాగున్నాయి చెట్లు అనేది। ఆ చెట్లకున్న విశిష్టత ఏంటంటే మీకు మళ్ళీ చెప్తాను, ఇప్పుడైతే ఈ పిక్చర్ చూసారే కదా, ఇది మేము సముద్రంలోకి వెళ్ళాక, బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళాక మధ్యలోకి వచ్చాకండి, ఆకాశము వాటర్ అసలు రెండు ఏకం అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా, చుట్టూ అదే కనిపించిందండి నాకైతే। అండ్ మీకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గురించి చెప్తున్నాను కదా, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఆ ట్రీస్ వాటికి ఏరియల్ రూట్స్ ఉంటాయండి। ఆ ఏరియల్ రూట్స్ ఎందుకు అనంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది, ఈ చెట్లు ఎక్కువగా వాటర్లోనే పెరుగుతాయి, ఎక్కువ శాతం అవి వాటర్లోనే ఉండడం జరుగుతుంది కాబట్టి దాంట్లో ఆక్సిజన్ తక్కువ ఉంటాయి కాబట్టి వాటి వేళ్ళు అనేవి పైకి ఉంటాయి। అండ్ వీటి ఆకులు చాలా మందంగా దడసగా ఉంటాయి అన్నమాట, ఇది ఒక్క చెట్టు తీసుకెళ్ళి పెట్టుకున్న పెద్ద దడిలాగా ఒక అడవి ఫామ్ అయిపోతుంది అంటండి, దాని స్పెషాలిటీ అది మడ అడవులు। కానీ ఎంత బాగున్నాయంటే అడవులు చాలా బాగున్నాయి, మీరు ఏ వెస్ట్ బెంగాల్కో ఏ కేరళకో వెళ్ళక్కర్లేదు, తెలుగు రాష్ట్రాల్లో రేపల్ల దగ్గర ఉందండి అడవుల దీవి దగ్గర బీచ్ ఇది। అయితే అడవుల దగ్గర దీవి బీచ్కి నార్మల్గా చాలామంది వెళ్తుంటారు రేపల్లె వాళ్ళు ఈ బోట్ ట్రిప్ గురించి చాలామందికి అవగాహన లేదు, సో ఈ బోట్ ట్రిప్ ఎవరైనా వేయచ్చండి, వాళ్ళు అక్కడున్న ఫిషర్మెన్ చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా నీట్గా సేఫ్గా కూడా తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు। అండ్ రిటర్న్ వచ్చే ట్రిప్లో చూడండి వాటర్ ఎంత లెవెల్ తగ్గిపోయిందో, ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాయి, వాటర్ అనేది బ్యాక్ వెళ్ళిపోతున్నాయి అన్నమాట సముద్రంలోకి, సో ఇదే బ్యాక్ వాటర్స్ కాలువ, ఆటుపోట్లు వచ్చే కాలువ। ఈ ఆటుపోట్లు రెండు విధాలుగా ఉంటుందండి, మార్నింగ్ ఒక రకము, ఈవినింగ్ ఒక టైప్ వేవ్ ఉంటుందన్నమాట, సో వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే మార్నింగ్ ప్రిఫరబుల్, సో మార్నింగ్ మీరు రేపల్ల వెళ్తే ఈ ట్రిప్ మాత్రం డెఫినెట్గా వేయండి। అండ్ ఎండేంజర్ స్పీసీస్ అంటే అంతరించిపోతున్న కొన్ని జాతులు ఉంటాయి కదా, పక్షి సంపద, అవి పక్షి సంపద అక్కడ చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్దదిగా ఉన్నాయి। అండ్ మేము కలెక్ట్ చేసిన సీషెల్స్ అండి అక్కడ, మీరు మాత్రం డెఫినెట్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను। అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు పసి గారు అండ్ మై బావ గారు, ఈ ట్రిప్ మాకు అంత ఐడియా లేదు, వాళ్ళే మాకు ఈ ట్రిప్ చేయించింది, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గివెన్ బై ద ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ। చూసారు కదా వాటి బీక్స్ అండి, చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో పక్షులు అయితే। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।